జూనియర్ రత్న సార్ చెప్పండి మా చైల్డ్హుడ్ అంతా మీరు చాలా మెమరబుల్ సినిమాలు ఇచ్చారు దానికి మీకు థ్యాంక్స్ చెప్పాలి ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే చాలా నుంచి మీ కంబ్యాక్ కోసం వెయిట్ చేస్తున్నాం అండి సో మీరు ఒక ఫోర్ ఆల్మోస్ట్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ హరిహర వీరములు అనే సినిమా స్టార్ట్ చేశారు బట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు తర్వాత స్టార్ట్ అయిన సినిమాలు వచ్చేస్తున్నాయి బట్ ఆ సినిమా డిలే అవుతూ వస్తుంది ఏంటి పవన్ కళ్యాణ్ కొంతమంది ఏకంగా ఏమో పవన్ కళ్యాణ్ గారికి ఆ సినిమా మీద ఇంట్రెస్ట్ పోయింది అంటున్నారు ఏం జరుగుతుందో మీరు చెప్తే వి విల్ బి హ్యాపీ యాక్చువల్గా నేను వచ్చిందేమో ఈ ఫంక్షన్ కోసం నాకు తెలుసు నేను వస్తే ముందు దాని అంటే ముందు చనిపడ్డారంటే ఇంకా ఆటోమేటిక్గా దాని గురించి అడుగుతారు నాకు తెలుసు ఆ సినిమా పీరియడ్ ఫిల్మ్ అండి చాలా పెద్ద సినిమా ఇప్పుడు మీకు తెలుసు కళ్యాణ్ గారు పాలిటిక్స్లో ఉన్నారు సో ఒకే ఒకేసారి ఆయన అన్ని డేట్లు ఇచ్చినా సినిమా చేయలేము అది అన్ని సెటిల్ అయ్యాలి ఒక్కటి మామూలుగా రెగ్యులర్గా తీసే సినిమా కాదు చాలా గ్రాఫిక్స్ వర్క్ ఉంటాయి చాలా పని ఉంటుంది సో పేర్లగా ఆయన నేను చెప్పక్కర్లేదు ఆయనే చెప్పారు నేను సినిమాలు పనిచేసి ఆ డబ్బులే పాలిటిక్స్లో ఖర్చు పెడుతుంది అన్నారు అందుకని కొన్ని రీమేక్స్ తక్కువ రోజులు సినిమాలు అవి కూడా ఆయన పారలల్గా చేస్తున్నారు ఈ రన్నింగ్లో సినిమా ఫినిష్ చేస్తామని బిఫోర్ ది ఎలక్షన్ గోయింగ్ టు రిలీజ్ ద ఫిలిం ఓకే అండ్ ఆల్ ది బెస్ట్ ఏమి గారు ఏమి గారు тангэр аа